సినీ సెలబ్రిటీస్ కొందరు తమ వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలను ప్రైవేట్గా ఉంచుతుంటారు. వారికి భార్య పిల్లలున్నప్పటికీ ఆ విషయాన్ని కొందరు హీరోలు బయటపెట్టారు. అయితే ఇప్పుడు మరొక ప్రముఖ హీరో భాగవతం బయటపడడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతక అతనెవరు, ఆ వివరాలేంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 టాప్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోతుంది. అయితే ఈ షోలో అర్హాన్ ఖాన్, రష్మి దేశాయ్ అనే ఇద్దరు బుల్లితెర నటులు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్లోకి వచ్చిన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది. ఇక అర్హాన్ ఎలిమినేట్ అయినప్పుడు రష్మి తెగ ఏడ్చేసింది. బిగ్ బాస్కి కావాల్సింది ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలే కాబట్టి అర్హాన్ను మళ్లీ షోలోకి తీసుకొచ్చాడు సల్మాన్. దాంతో రష్మి అర్హాన్ మరింత క్లోజ్ అయ్యారు. అయితే బిగ్ బాస్ షోలోనే రష్మిని పెళ్లి చేసుకుంటానని అర్హాన్ వెల్లడించడం అందరినీ షాక్కి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరు రిలేషన్షిప్లో బాంబ్ పేల్చాడు సల్మాన్. అర్హాన్కు ఇదివరకే పెళ్ళైందని తెలుసుకున్న సల్మాన్ షోలో అతన్ని ప్రశ్నించాడు. స్టేజ్పై కోపంగా నిల్చొనున్న సల్మాన్ అర్హాన్ని ఉద్దేశిస్తూ, అర్హాన్ నీకు బయట ప్రపంచం గురించి మాట్లాడటం అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు నీ ప్రపంచం గురించి మాట్లాడుకుందాం, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటూ ప్రశ్నించాడు. దానికి అర్హాన్ టెన్షన్ పడుతూ, నేను, అమ్మ, నాన్న, సిస్టర్ అని చెప్పాడు. ఇంకా ఎవరు ఉంటారని ఆవేశంగా అడిగాడు సల్మాన్. దానికి అర్హాన్ బ్రదర్ కూడా ఉంటాడని చెప్పాడు. ఇంకా ఎవరుంటారని మరోసారి అడిగాడు సల్మాన్. అర్హాన్కి ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. దీంతో సల్మాన్ కోపంగా తన సూట్ విప్పి నీలకేసి కొట్టాడు. నీ భార్య బిడ్డ గురించి రష్మికి చెప్పలేదని అందరి ముందు నిలదీశాడు. దాంతో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లంతా షాక్ అయ్యారు. ఆ మాట విన్న రష్మి ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. తనకు సంబంధించిన అన్ని విషయాలు అర్హాన్కి తెలుసునని, కానీ తన దగ్గర అర్హాన్ ఇంత పెద్ద విషయం దాచాడని ఎమోషనల్ అయింది. దానికి అర్హాన్ ప్రస్తుతం తను ఎలాంటి రిలేషన్లో లేనని, భార్య బిడ్డలతో కూడా బంధాలు తెగిపోయాయని, తన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశానని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ రష్మి బాధని కంట్రోల్ చేసుకోలేకపోయింది. దీంతో సల్మాన్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లి రష్మిని ఓదార్చాడు. అయితే ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రష్మి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి.